ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరులో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలను పోలీసు అరెస్ట్ చేశారు. ముద్దాయిలో మైనర్ బాలుడు కావడంతో తిరుపతి బాల నేరస్తుల కేంద్రానికి తరలించారు. పామూరు మండలం రావిగుంటపల్లికి చెందిన బాల నేరస్తుడు టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పామూరు ఎస్ఐ రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. విచారణలో చేసిన నేరాలను అంగీకరించినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుండి 85,200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయి మీద నెల్లూరు జిల్లా కావలి, బిట్రగుండ, వరికుంటపాడు, ప్రకాశం జిల్లా కనిగిరి, సిఎస్ పురం, వెలిగొండ, ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు నిందితులుగా ఉన్నట్లు పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన కానిస్టేబుల్స్, హోంగార్డులకు సిఐ రివార్డులు అందజేశారు. ఇతను మెయిల్ మంచి వర్క్ చేసి బాగా క్లూ సంపాదించింది ఇతను అనమాట. ఎక్కువ చేయాలని ఇచ్చేది ప్రోత్సాహాలు, ఇంకా దాని మీద ఇంకా బాగా చేయాలని రెట్టింపు కావాలి. దగ్గర